32వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ కార్యాలయం విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం దగ్గర రవాణా శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్సులకు హాజరైన అభ్యర్థులు లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, అలాగే ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ల వలన ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుందని ప్రతి ఒక్క వాహనదారులు గుర్తించాలని సూచించారు. అలాగే కారు నడిపే ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని సూచించారు. రహదారి భద్రతా నియమాలు పాటిస్తే మన ప్రయాణం సురక్షితంగా సంతోషంగా సాగుతుంది అని, రహదారి ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలు మొదటి స్థానంలోను, లారీలు రెండవ స్థానంలోను, ఆటోలు మూడవ స్థానంలోనూ ఉన్నాయని, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఆర్టీఐ అధికారులు డిపి రంగారావు, హరిప్రసాద్, బి రాజారావు, టి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రవాణా శాఖ రహదారి పెద్ద నిరంతర బాధ్యత విద్యార్థులకు